ఆంధ్ర జల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ కొత్త రికార్డ్ సృష్టించింది. కాంక్రీట్ పనులు చేపట్టిన నవయుగ సంస్థ సరికొత్త చరిత్రను లిఖించింది. కేవలం 24 గంటల్లో 11,153 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి జాతీయ స్థాయి రికార్డును బద్దలుగొట్టింది. అంతేకాదు, త్వరలో త్రీ గార్జెస్ డ్యాం రికార్డును అధిగమిస్తామని నవయుగ సంస్థ తెలిపింది. చైనా త్రీ గార్జెస్ డ్యాం లో 24 గంటల్లో 13,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను చేశారు. పోలవరం కాంక్రీట్ పనులు మందకొడిగా సాగుతున్న తరుణంలో రాష్ట ప్రయోజనాల రీత్యా పాత ధరలకే ఈ పనులు చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థ రంగంలోకి దిగిన తర్వాతే పోలవరం కాంక్రీట్ పనులు పరుగులు తీయడం మొదలైంది. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో 24 గంటల వ్యవధిలో 7,300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగింది. ఇప్పటిదాకా ఇదే జాతీయ రికార్డు. దీనిని పోలవరం ప్రాజెక్టు అధిగమించింది. నిన్న ఉదయం 7 గంటల నుంచి స్పిల్వే స్పిల్ ఛానల్లో నిరాటంకంగా కాంక్రీట్ పనులు కొనసాగాయి. రాత్రి 11 గంటల కల్లా అంటే 16 గంటల్లో 8,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ప్రాజెక్టులో ఉపయోగించారు. జాతీయ రికార్డును బద్దలుగొట్టారు. అంతేకాదు, ఈ ఉదయానికి 11,153 క్యూబిక్ మీటర్లతో రికార్డు సృష్టించారు. ఇదే స్థాయిలో కాంక్రీట్ పనులు కొనసాగితే పోలవరం నిర్మాణ సకాలంలో పూర్తవుతుందని, ప్రపంచ రికార్డు కూడా బద్దలవుతుందని ప్రాజెక్టు నిర్వాహకులు చెబుతున్నారు. కొత్త చరిత్ర సృష్టించిన నవయుగ సంస్థను రాష్ట ప్రభుత్వం అభినందించింది. పోలవరం ప్రాజెక్టులో ఒక కీలక ఘట్టం ముగిసింది. మరో ముఖ్యమైన దశ ప్రారంభం కానుంది. ప్రాజెక్టు పటిష్టతను కాపాడేలా నదీ గర్భంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తయ్యాయి. అదే సమయంలో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ అంటూ రాతి మట్టి కట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి కావడంతో ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పోలవరం ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు పైలన్ను ఆవిష్కరించనున్నారు. ప్రాజెక్టు ప్రగతిని కూడా సమీక్షిస్తారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా నదీ జలాలను స్పిల్వే వైపు మళ్లించేందుకు ఈసీఆర్ఎఫ్ నిర్మించాలి. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కు పునాది లాంటిది డయాఫ్రమ్ వాల్. గోదావరి నదీ గర్భంలో రాతి పొర వచ్చేదాకా లోపలికి ఇసుగను తొలుస్తూ వెళ్లి అక్కడి నుంచి 1.5 మీటర్ల మందంతో 1,750 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ ను నిర్మించారు. కనిష్టంగా 40 మీటర్లు, గరిష్టంగా 93.5 అడుగుల లోతు నుంచి డయాఫ్రమ్ వాల్ ను నిర్మించారు. అతి సంక్లిష్టమైన ఈ నిర్మాణం కేవలం 414 రోజుల్లోనే పూర్తయింది. ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఎత్తు 53 మీటర్లు, 1,750 మీటర్ల పొడవున నిర్మించే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కోసం 50 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని మట్టిని వాడతారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఇదో పెద్ద కొండను తలపిస్తుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నదీ జలాలను స్పిల్వే దిశగా మళ్లిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే గేట్ల బిగింపు పూర్తయితే గ్రావిటీ ద్వారా గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతాయి. అయితే ఇప్పటికే వర్షాకాలం ప్రారంభం కావడంతో గోదావరికి కొత్త నీరు తరలి వస్తుంది. అందువల్ల ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణాన్ని ఏడాది అక్టోబర్ లో ప్రారంభిస్తారు. 2 సీజన్లు అంటే 2019 డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
పోలవరాన్ని రాష్ట్ర జల జీవనాడిగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కేంద్రం దీనిని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించినప్పటికీ తగిన సహకారం మాత్రం అందించడం లేదు. కొత్త భూసేకరణ చట్టం మేరకు అంచనాలను ఇప్పటిదాకా ఆమోదించలేదు. ప్రాజెక్టుపై రాష్ట్రం పెట్టిన ఖర్చును తిరిగి చెల్లించడంలోనూ మీనమేచాలు లెక్కిస్తోంది. డిజైన్ల ఆమోదంలో కొత్త సందేహాలు లేవనెత్తుతూ మెలికలు పెడుతూనే ఉంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. లోటుపాట్లను సమీక్షిస్తూ వాటిని సరిదిద్దుతోంది. పోలవరం ప్రాజెక్టు అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఒక్క రోజులోనే 11,153 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి ప్రపంచంలోనే రెండవ స్థానంలో నిలిచింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఓవర్ టు యూ. పోలవరం ప్రాజెక్టు ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఒక్క రోజులోనే 11,153 క్యూబిక్ మీటర్ల వర్క్ చేసి కాంక్రీట్ వర్క్ చేసి ప్రపంచంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు అయితే ఈ రికార్డు చైనాలో ఉంది మొదటి స్థానంలో. చైనాలోనే ఒక ప్రాజెక్టు సంబంధించి ఒక రోజులోనే 13,000 క్యూబిక్ మీటర్ల వర్క్ చేశారు. అయితే ఆ రికార్డు దాదాపు దగ్గరగా మన పోలవరం ప్రాజెక్టు దగ్గర పోలవరం ప్రాజెక్టు ఆ రికార్డు దాదాపు చేరుకుంది. కానీ కేవలం ఒక 2,000 క్యూబిక్ మీటర్ల వర్క్ దగ్గర ఆగిపోయింది. ఇప్పటివరకు అయితే భారతదేశానికి సంబంధించి అయితే ఇప్పటి వరకు 7,400 క్యూబిక్ మీటర్ల వర్క్ ఎక్కువగా ఉంది. ఆ వర్క్ కూడా ఇటీవల తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఆ రికార్డు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులు ఇటీవల 7,400 క్యూబిక్ మీటర్ల వర్క్ చేశారు. ఆ రికార్డును బద్దలు కొట్టాలని చెప్పేసి ఇక్కడ పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం నిన్న ఉదయం 7 గంటల నుంచి ఈ రోజు ఉదయం 7 గంటల వరకు 8,000 క్యూబిక్ మీటర్ల వర్క్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ లక్ష్యానికి అదికి మించి దాదాపు ఇంకా 3,000 క్యూబిక్ మీటర్ల వరకు ఎక్కువగా చేశారు. వాస్తవంగా అయితే నిన్న ఉదయం 7 గంటలు ప్రారంభమైంది. రాత్రి 9 గంటల ప్రాంతానికే 8,000 క్యూబిక్ మీటర్ల వర్క్ చేశారు. అయితే ఆ తర్వాత కూడా ఇంకా వర్క్ చేయడంతో ఈ రోజు ఉదయం 7 గంటల వరకు మొత్తం మీద 24 గంటలన్నీ 11,153 క్యూబిక్ మీటర్ల వరకు పూర్తి చేశారు. ఇది ప్రపంచంలోనే రెండో రికార్డు. ఇది భారతదేశానికి సంబంధించి మాత్రం ఇది మొట్టమొదటి రికార్డుగా మనం భావించవలసి ఉంటుంది. చైనాలో మాత్రం చైనాలో ఒక ప్రాజెక్టు సంబంధించి మాత్రం అరుదైన రికార్డు ఉంది. అది ఇప్పటివరకు అయితే 13,000 క్యూబిక్ మీటర్ల వరకు అక్కడ చేశారు. దాని రెండో స్థానంలో ఇప్పుడు భారతదేశంలోని ఈ పోలవరం ప్రాజెక్టు ఆ పేరు సొంతం చేసుకుంది. ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి 11,153 క్యూబిక్ మీటర్ల వరకు జరిగింది. ఈ దీని ఇప్పట్లో ఏ ప్రాజెక్టులో మన భారతదేశం సంబంధించి ఇప్పట్లో ఈ రికార్డు ఇంకా ఏ దేశంలోనూ ఏ ప్రాజెక్టు సంబంధించి అధిగమించే అవకాశం లేవని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలోని ఇప్పుడు నిర్మితమవుతున్న బహుళార్థ సార్థక ప్రాజెక్టులోని ఉన్న అత్యంత పెద్ద ప్రాజెక్టులను పోలవరం ప్రాజెక్టు ఒకటే. ఈ పోలవరం ప్రాజెక్టు ఆ గంధం సాధించుకుంది. అయితే దీని వెనుక ఇంజనీరింగ్ అధికారుల కృషి ఉంది. అదేవిధంగా నవయుగ కార్పొరేషన్ ప్రతినిధుల యొక్క కృషి ఉంది. అదేవిధంగా అధికారుల కృషి కూడా అంతా ఉంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుని సత్వరమే పూర్తి చేయాలి, 2019 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో అటు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చాలా గట్టిగా కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఇంజనీరింగ్ సంస్థలు, ఇటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు అందరూ ఈ ప్రాజెక్టును చాలా వేగంగా చేయాలని భావిస్తున్నారు. దానిలో భాగంగానే స్పిల్ వే, అదేవిధంగా స్పిల్ ఛానల్ సంబంధించి నిన్న ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మరికొన్ని వివరాలు ఇక్కడ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ సంస్థ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారు క్రాంతి. కొన్ని వివరాలు చెప్పండి, అసలు ఏం జరిగింది, నిన్న ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు? నిన్న మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసామండి కంప్లీట్ కాంక్రీటింగ్. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్కి వచ్చేసి ద మెయిన్ స్ట్రక్చర్స్ స్పిల్ వే అండ్ స్పిల్ ఛానల్ ఈ రెండు కూడా నీర్ అబౌట్ 36 lakh క్యూబిక్ మీటర్స్ కాంక్రీట్ కలిగి ఉన్నాయి. ఇందులోని ఆల్రెడీ కొంత వర్క్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు, చాలా వర్క్ జరిగింది. మేము కూడా 3.5 lakh క్యూబిక్ మీటర్ల పైన కాంక్రీటింగ్ వేసాం. అయితే నిన్న ఒక రికార్డు స్థాయిలో కాంక్రీటింగ్ చేయాలని ప్లాన్తో నిన్న మొదలుపెట్టాం. 7 గంటలకి సాయంకాలం 6 గంటలకి 8,000 క్యూబిక్ మీటర్లు సుమారు మేము చేరుకున్నాం, 8,200. సో కాళేశ్వరంలో ఆల్రెడీ 7,200 క్యూబిక్ మీటర్లు కాంక్రీటింగ్ చేశారు ఒక రోజులో 24 అవర్స్లో. ఆ రికార్డుని మేము నిన్న 15 గంటల్లోనే అధిగమించామండి. 8,200 క్యూబిక్ మీటర్స్, 8,200 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పూర్తి చేసాం. అయితే రాత్రి కొంచెం వర్షం కారణంగా ఒక 1 అవర్ మేము ఆపుకోవాల్సి వచ్చింది. బాగా హెవీ రెయిన్ఫాల్ అయింది నిన్న. అయితే 23 గంటల్లో మళ్ళీ వర్షం అయిన తర్వాత కూడా ఏం తగ్గకుండా మా టీమ్ మొత్తం కంప్లీట్ విత్ అదే స్పిరిట్తో కంటిన్యూ చేసి పొద్దుట 7 గంటల కల్లా
11,158 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోర్ చేశామండి. ఇది రికార్డ్ కాంక్రీటింగ్. ఒక పోలవరం లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో ఇది ఒక ప్రెస్టీజియస్ రికార్డ్ కింద మేము ఫీల్ అవుతున్నాం. సో దానికి డిపార్ట్మెంట్ కానీ మన గవర్నమెంట్ తరపు నుంచి కానీ మేము చాలా అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. దీనికి సంబంధించి ఎంతమంది వర్కర్లు మరి ఇక్కడ పెట్టారండి? ఎంతమంది ఇంజనీర్లు పనిచేస్తారు? సుమారుగా ఇక్కడ 3,000 పైగా లేబర్ పనిచేశారండి. నెక్స్ట్ మా స్టాఫ్, నెక్స్ట్ కో వర్కర్స్, పెట్టి కాంట్రాక్టర్స్, మా సబ్ కాంట్రాక్టర్స్ వీళ్ళంతా కలిపి 6,500 మంది మేము పనిచేసామండి. కంటిన్యూస్గా మార్నింగ్ 7 గంటల నుంచి అక్కడ అసలు ఎక్కడ కూడా ఒక 5 నిమిషాలు గ్యాప్ దొరకకుండా మేము కంటిన్యూస్ ఈ కాంక్రీటింగ్ షెడ్యూల్ని టేకప్ చేసాం. ఓన్లీ వర్షం కారణంగా ఒక 1 అవర్ ఆగామండి. మిగిలిందంతా కూడా బాగానే జరిగింది. సో 23 అవర్స్లో మేము 11,158 క్యూబిక్ మీటర్లు కాంక్రీటింగ్ చేసాం. ఇది నవయోగ సంస్థ ప్రతినిధి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ స్పిల్ వేస్ అదేవిధంగా స్పిల్ ఛానల్ సంబంధించి ఇన్ఛార్జ్ ఏ ఉన్నారు సార్, చెప్పండి ఈ మిషన్ ఏ విధంగా టేకప్ చేస్తారు అసలు? నేను, నా పేరు డి శ్రీనివాస్ అండి. నేను మొత్తం డ్యామ్ డివిజన్ 3 స్పిల్ ఛానల్ ఇంజనీర్, స్పిల్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని. నిన్న యాక్చువల్గా 8,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేద్దామని మొత్తం ఉన్న ఛానల్స్ రెండు రోజులుగా దీనికి ప్రయత్నాలు చేసి 24 గంటలు వేయాలి అనుకున్నాం. కానీ మాకున్న అన్ని పరిస్థితులు అనుకూలించి మేము నిన్న సాయంత్రం 6 గంటలకే 8,000 అధిగమించాం. అక్కడి నుంచి తెల్లవారి మిగతా 24 గంటల్లో కూడా దీన్ని కనీసం చైనా రికార్డు దాకా వెళ్ళే అవకాశం కూడా వచ్చింది. కదా మధ్యలో ఒక 2 గంటలు కొంచెం మాకు వర్షం అదే ఇబ్బంది పడింది. అయినా 11,150 క్యూబిక్ మీటర్లు వేయడం అనేది మాకు చాలా అవకాశం రావడం మాకు చాలా అదృష్టం. కానీ ఇది రికార్డు గురించి కాకుండా పోలవరం ప్రాజెక్టులో ఇంకా మేము దగ్గర 30 లక్షల క్యూబిక్ మీటర్లు వేయాలి. ఈ 30 లక్షలకి వీళ్ళు ఏదో ఒకరోజే 8,000 వేయడం అనే కాన్సెప్ట్ కాకుండా రోజుకి 12,000 క్యూబిక్ మీటర్లకు వేయడం తగ్గట్టుగా ప్రణాళిక వీళ్ళు నవయుగ కంపెనీ ఇంకొక 4 బ్యాచింగ్ ప్లాంట్లు పెడుతున్నారు. ఈ 4 బ్యాచింగ్ ప్లాంట్లు జూన్ నెలాఖరికి ఎరిక్షన్ అయిపోతే జూలై నుంచి ఎటువంటి పరిస్థితుల్లో రోజు మినిమం 10 నుంచి 12,000 కాంక్రీట్ వేసే కెపాసిటీ ఉండి 2019 జూన్ నెలాఖరికి మొత్తం కాంక్రీట్ స్పిల్వే అన్ని రకాలుగా కంప్లీట్ చేస్తామనే ధైర్యం మాకుంది. కంప్లీట్ చేస్తాం. ఇది మరో అంటే ఇక్కడ ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే ఇక్కడ ఇంత రికార్డు స్థాయిలో వర్క్ చేయడానికి కొత్త మిషనరీ కూడా తీసుకొచ్చారు. అసలు ఎటువంటి మిషనరీ మీరు ఉపయోగించారండి? సార్, మా దగ్గర బ్యాచింగ్ ప్లాంట్స్ వచ్చేసి 240 క్యూబిక్మీటర్స్ పర్ అవర్, 240 క్యూబిక్ మీటర్లు పర్ అవర్ ప్రొడక్షన్ ఇచ్చే బ్యాచింగ్ ప్లాంట్స్ 3 ఉన్నాయి. అలాగే ఒక 6 టెలిబెల్ట్లు ఉన్నాయండి. మీరు చూసారు టెలిబెల్ట్లు, ఇంత క్రితం 5 ఉండేవి. మేము ఇంకొక పెద్ద టెలిబెల్ట్, 62 మీటర్ బూమ్ ఉన్న టెలిబెల్ట్ ఒకటి తీసుకొచ్చాం. ఇది కాకుండా ఫర్దర్ ఇన్ ఫ్యూచర్లో కూడా మేము కమింగ్ 10 రోజుల్లో ఇంకొక టెలిబెల్ట్ కూడా మేము అరేంజ్ చేస్తున్నాం ఇక్కడికి. అలాగే యాజిటర్సు, రికార్డ్ మిషనరీ, నెక్స్ట్ బ్యాచింగ్ ప్లాంట్స్ కొత్త ఆల్రెడీ మీరు చూస్తున్నారు. రెండు బ్యాచింగ్ ప్లాంట్స్ కంప్లీట్గా ఎరెక్ట్ చేస్తున్నాం. అవి కాకుండా ఇంకొక 5 బ్యాచింగ్ ప్లాంట్స్ ఓన్లీ ప్రత్యేకంగా స్పిల్ ఛానల్కి పెడుతున్నాం. స్పిల్ ఛానల్లో 18.5 లక్షల నుంచి 20 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఇన్వాల్వ్ అయ్యిందండి. ఇది మేము ఇదే రికార్డుని తీసుకుని 3 గార్జియస్ రికార్డుని అధిగమించాలని మా ఎండీ గారు టార్గెట్, శ్రీధర్ గారిది. ఆయన ప్రోత్సాహం చాలా ఉంది. చాలా మమ్మల్ని మోటివేట్ చేసి ఆయన నిన్నంతా కూడా ఉండి బాగా చేశారు. ఇది సంస్థ ప్రజలు చెప్తున్నది. చైనాలోని గార్జియస్ ప్రాజెక్ట్ రికార్డ్ అధిగమించాలని లక్ష్యంతో మేము ఈ ప్రాజెక్టు ఈ టార్గెట్ పెట్టుకోలేదు. కేవలం పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగాలనే ఉద్దేశంతో ఈ టార్గెట్ పెట్టుకున్నాము. అంతేకాకుండా ఇక్కడ అత్యాధునిక మెషినరీ కూడా వాడుతున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దీనివల్ల ప్రతిరోజు ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు 10,000 క్యూబిక్ మీటర్ల నుంచి 12,000 క్యూబిక్ మీటర్లు వర్క్ చేయాలని లక్ష్యంతో మేము ముందు సాగాలని భావిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే నిన్న సాధించిన రికార్డ్ నిన్న ఏడు గంటల నుంచి ఈరోజు 7 గంటల వరకు మొత్తం 24 గంటల్లోనే 11,157 క్యూబిక్ మీటర్ల వర్క్ జరిగిందంటే చాలా అసాధ్యమైన వర్క్ అని మనం భావించాల్సి ఉంటుంది. కానీ అటువంటి వర్క్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేశారు. దీని వెనక అందరికీ కృషి ఉందని